దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. 365 దినములు అనుదిన ధ్యానములనే యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. బాగున్నారా మిత్రులారా? దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరూ కూడా బాగుండాలని దేవుడు శాంతి సమాధానముల చేత మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని నా ప్రార్థన. 365 అనుదిన ధ్యానములు అనే ఒక కార్యక్రమాన్ని మనము ధ్యానించుచున్నాము. ప్రతిరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువు తన మాటను మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క ప్రభు మాటను మనము విశ్వసించాలి. ఎవరు కాదు నీతో మాట్లాడేది, భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే భయపడకుడి అని చెప్పి ప్రభు పలుమార్లు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భయపడకుమని సెలవిచ్చిన తర్వాత ఇంకా భయపడుతున్నామంటే ఆ సర్వశక్తిమంతుడైన దేవుని మీద నీకు విశ్వాసం లేదని అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును. నిన్ను పిలిచినవాడు ఎవడో కాదు. నిన్ను పిలిచినవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి ఆ గొప్పవాని యొక్క మాటను విశ్వసించాలని, మాటను నమ్మాలని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకెవరో కాదు నీకు మాట ఇచ్చేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మాట ఆయన నోటి నుండి వచ్చింది ఏది కూడా నిరర్ధకము కాదు అని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా తెలియచేయపరచబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది, ఈ సమయంలో మనం అనేకమైనటువంటి సందర్భాలను బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. దేవుడు అబ్రహాముతో మాట సెలవిచ్చినాడు, ఆయనకు తోడుగా ఉన్నాడు, ఆశీర్వదించి దీవించినాడు. అలాగే చూసినట్లయితే నోవహుతో మాట్లాడినాడు. నోవహును, నోవహు కుటుంబమును, అలాగే ప్రపంచంలో అందరినీ కూడా దేవుడు రక్షించడానికి కృప చూపించినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది, ఈ సమయంలో మనము ఆ నోవహు కుటుంబాన్ని కాపాడినటువంటి దేవుడు, నోవహు వర్షంలో నుండి ఆ యొక్క ప్రపంచ నాశనంలో నుండి తప్పించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనకు తోడుగా ఉండి మనతో మాట్లాడుతున్నాడు. భయపడకుడి. కరోనా వైరస్ వచ్చిందా, COVID-19 వచ్చిందా, ఇంకా దానికంటే భయంకరమైన తెగుళ్ళు వస్తున్నాయా, లేకపోతే మిడతలు వస్తున్నాయా, తెగుళ్ళు వస్తున్నాయా, కప్పలు వస్తున్నాయా, ఏమొస్తున్నాయా అని తెలియదు. మన ప్రపంచమంతా ఎలా ఉందంటే చూడండి జాగ్రత్తగా. ఒక తెగులు మాత్రమే ఈ కరోనా వైరస్, ఒకటి మాత్రమే వచ్చింది. ఆ ఒక్కదాని గురించే మన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక్కదాంతోనే సతమతం అయిపోతున్నారు. ప్రపంచమంతా లాక్డౌను చేసేసుకున్నారు. కానీ అక్కడ ఐగుప్తు దేశంలో మోషే ద్వారా దేవుడు 10 రకాలైన తెగుల చేత బాధించినాడు. 10 రకాల తెగుల చేత బాధించినప్పుడు వారు ఎంతగా ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాలి, ఆ 10 రకాల తెగుల చేత బాధించినా కూడా వారి హృదయం కఠినము చేసుకున్నారని ఈ యొక్క సమయంలో మీరు గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కఠిన పరిచేది, శ్రమలను తీసుకొని వచ్చేది కొన్నిసార్లు మనము మారు మనసు పొందాలని, మనము ఆయన వైపు తిరగాలని, మన యొక్క మార్గముల నుంచి వైదొలిగి ఈ లోక సంబంధమైనది కాకుండా దైవ సంబంధమైన ఆయన చెప్పిన మాట ప్రకారం మనం నడుచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి మహిమకు. నీ చిత్తానుసారంగా, నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. అందుకని అంటారు కదా, లోకంలో చూస్తే వాడ దుర్మార్గుడు అంటాడు, దుష్టుడు అంటాడు, మోసగాడు అంటారు, వాడ మంచోడు కాదు అని చెప్పి ఎన్ని రకాల ప్రిఫిక్సులు సఫిక్సులు పెడతారు. మరి దేవుని ముంగట నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు నిన్ను ఎలాగో చూస్తున్నాడు? దేవుడు నిన్ను ఏమని పిలుస్తున్నాడు? అందుకనే దేవుడు అంటున్నాడు, భయపడకుడి. కష్టాలు రావడానికి, బాధలు పడడానికి దేవుని దగ్గరకు వస్తున్నామన్నట్టుగా కొందరు ఫీల్ అవుతారు. కాదు కాదు కాదు, దేవుని ఎదుక వచ్చిన వాడు ఎన్నడు కూడా నశించి పోడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది, ఈ సమయంలో మనం అనేకమైనటువంటి కార్యములను గురించి మనము ధ్యానించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. యెహోషువా గ్రంథము 10:8 బుక్ ఆఫ్ జాషువా 10:8 అప్పుడు యెహోవా, వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించుచున్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువాతో సెలవీయగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యెహోషువాతో దేవుడు మాట్లాడుతున్నాడు. శత్రువుల గురించి మాట్లాడుతున్నారు. శూరులందరూ నిలబడి ఉన్నారు. నిలబడి ఉన్నప్పుడు దేవుడు వారికి సెలవిస్తున్నాడు, వారికి భయపడకు. ఆ శత్రువులను చూసి, బలవంతులను చూసి, శూరులను చూసి, సైన్యమును చూసి, సైన్య సమూహమును చూసి, వారి మందను చూసి నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, వారిని నీ చేతికి అప్పగిస్తున్నాను, నీ చేతికి అప్పగించి నీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాను, కాబట్టి భయపడకు అని చెప్పేసి
ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము ఏ విషయాలలో మీరు భయపడుతున్నారో, ఏ విషయాలలో మీరు జనుకుతున్నారో, వణుకుతున్నారో, కలవరములో ఉన్నారో, కలత చెంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రభువే మనతో మీతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు మాట్లాడుతున్నాడంటే మన 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 భయములను అనుసరించి, మన దిగులను అనుసరించి ప్రభు మనల్ని బలపరిచి ధైర్యపరిచే దేవుడు. ఆనాడు యెహోషువను బలపరిచిన దేవుడు ఈనాడు నిన్ను నన్ను కూడా బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన మాట విన్నప్పుడు మనము బాగుపడతాం. అందుకనే ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవి గలవాడు వినుడుగాక. అందుకనే వినాలి, మనం వినాలి వినాలి వినాలి. వినుట దేని గురించి వినాలంట? క్రీస్తుని గురించినట్టు వాంటి వార్తను గురించి వినాలంట. వినుట వలన విశ్వాసము కలుగుతుందంట. ఏ విశ్వాసం అండి? దేవుని యందు విశ్వాసం. ఏ విశ్వాసము? యేసుక్రీస్తునందు విశ్వాసం. నీ కొరకు మరణించి తిరిగి లేచినటువంటి ప్రభువు పైన నీ విశ్వాసం ఉండాలి. అంతే తప్ప నీ బలమును బట్టో, నీ ధనమును బట్టే, నీ ఇంటిని బట్టో, నీ పొలమును బట్టో, నీకున్న పేరును బట్టో, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టో, నీకున్న ఉద్యోగాన్ని బట్టో, లేకపోతే నీకున్న శరీర దృఢత్వము బట్టో, లేకపోతే నీ బక్కతనం చూసో, లేకపోతే నీ బలమును చూసో, కాదండి, దేనిని కాదు. ఇవన్నీ వ్యర్థమైనవి. దేవునిని బట్టి నువ్వు బలము తెచ్చుకోవాలి, దేవుని బట్టి నువ్వు విశ్వసించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, అందుకనే దేవుడు తన ప్రజలకు తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉంటానని. ఆయనే మనకు ఆశ్రయము, కీడమునైనే దేవుడు. ఆయనను కాక మనం ఇంకెవరిని మనము ఆశ్రయించినా వ్యర్థము కావలసినదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క 10వ అధ్యాయంలో చూసినట్లయితే, 10వ అధ్యాయం చూసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ శత్రువులైన వారు ఇక్కడ ఎదురవుతున్నారు. శత్రువులు యెహోషువకు, ఇస్రాయేల్ ప్రజలకు ఎదురవుతున్నారు. ఎదురవుతున్నప్పుడు ఈ యొక్క సందర్భాన్ని అంటున్నాడు దేవుడు. ఏమని ఇక్కడ చూడండి, 5వ వచనంలో ఇక్కడ, కాబట్టి అమ్మోరీయుల 5 రాజులను, అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్ముతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనులతో యుద్ధము చేసిరి. గిబియోనులు మన్యములలో నివసించు అమ్మోరియల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా ఎదుకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మను రక్షించుమని గిల్గాలులో దిగి ఉన్న పాలెంలో యెహోషువకు వర్తమానము పంపగా, యెహోషువయు అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమంగా శూలందరూ గిల్గాలు నుండి బయలుదేరినప్పుడు ఈ యొక్క యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ రాజులందరూ కూడా అందరూ ఏకమైనారు. ఏకమై వీరందరి మీదకి వచ్చి శత్రువులందరూ ఏకమైపోయినారు. శత్రువు ఏమవుతాడు? మిత్రుడు అవుతాడంట. మనకెవడైనా శత్రువు ఉన్నాడు అనుకో, ఇటొకటి శత్రువు, అటొక శత్రువు ఉంటే వాళ్ళు శత్రువులైనా కూడా వాళ్ళిద్దరు కలుస్తారట. ఎందుకు? మన మీద దాడి చేయడానికి. ఇది జరిగినప్పుడు మీరేం ఆశ్చర్యపోవద్దు, ఎందుకనంటే దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు ఎలాంటి వారు తెలుసా? మామూలు ఆర్డినరీ పర్సన్స్ కాదు, శూరులు అంటున్నారు. ఇక్కడ 2వ వచనం చూడండి, 10:2. ఏలైనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానిలో ఎంచబడింది, అది హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ శూరులు, ద మైటీ వారియర్స్. దేవునికి మహిమ కలుగునుగాక. మైటీ వారియర్స్, వారిని ఎదిరించడానికి యెహోషువా బయలుదేరుతున్నాడు. బయలుదేరుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు ఏమని? ఈ మాట అంటున్నాడు, వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించుతున్నాను. ఇది ప్రవచనాత్మకంగా దేవుడు సెలవిచ్చినటువంటి మాట. ముందుగా ఇక్కడ చూడండి, వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవేయగా, యెహోషువా గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువా గిబియోను ఎదుట మహాఘోరంగా వారిని హతం చేశాను. బేత్ హోరోనుకు పైకి పో మార్గమున అజాకే వరకును, ముఖ్యదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయిచు వచ్చిరి. మరియు ఇస్రాయిలుల ఎదుట బేత్ హోరోనుకు దిగిపోవు త్రోవన పారిపోవుచుండగా వారు అజేకాకు వచ్చి వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశను, కనుక వారు దాని చేత చనిపోయిరి. హల్లెలూయా. ఇస్రాయిలు కత్తివాత చంపిన వారి కంటే వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ చూడండి, ఇక్కడ యెహోవా ఇస్రాయేలు ఎదుట అమ్మోరీయులను అప్పగించిన దినమున ఇస్రాయేలు వినిచుండగా యెహోషువా యెహోవాకు ప్రార్థన చేసినాడు. ఏమని?
సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. దేవునికి మహిమ కలుగును. శత్రువుల మీద సంపూర్ణమైన విజయం పొందుకునే వరకు సృష్టి కూడా ఆపివేసినాడు, చంద్రుడిని ఆపేసినాడు, సూర్యుడిని ఆపివేసినాడు. ఎందుకు అని చెప్పేసి నేను కూడా ధ్యానించినాను. ధ్యానిస్తే వీరు శూరులు అని మనం చదివినాం. ఈ శూరులు చీకటి పడిన తర్వాత ఇక వారికి అడిషనల్ పవర్స్ అంటే డిమానిక్ ఫోర్సెస్ వారిని బలపరిచి ధైర్యపరిచి వారికి అధికమైన బలం ఇస్తాయి. వారిని అప్పుడు జయించడం కష్టమని చెప్పేసి సాయంత్రం వరకు ఖచ్చితంగా యుద్ధాన్ని సమాప్తి చేయాలని యెహోషువా ప్రార్థన చేస్తున్నాడు. సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో, చంద్రుడా నువ్వు ఇక్కడ నిలిచిపోమని ప్రార్థన చేసి ఆ యుద్ధంలో వారందరూ కూడా దాదాపు 23 గంటలు ఆ యొక్క సూర్య చంద్రులను ఆపివేసినట్టుగా మనం చరిత్రను చూడవచ్చు. ఇది ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడ క్రిందనే ఉన్నది. సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. ఆ గ్రంథంలో ఇప్పటికీ గ్రంథస్థము చేయబడింది, ఇక్కడ జరిగింది. ఈ మధ్య టైం మిషన్తో పాటు వారు కూడా టైం మిషన్ ద్వారా కనుక్కొని ఈ యొక్క పంపించినారు. పంపిస్తే ఆ మధ్యలో 23 గంటలు ఆగిపోయింది, అంతకుముందు 1 గంటసేపు మళ్ళీ ఆగిపోయింది. ఏంటిది మిషన్ ఖరాబ్ అయిందని వాళ్ళు అంతా చూస్తున్నారు. మిషన్ అంతా పర్ఫెక్ట్గా నడుస్తుంది కానీ ఆ టైంలో మొత్తం టైమే నిలిచిపోయింది. సూర్యుడు చంద్రుడు ఆగిపోయినాడు, ఆగిపోయిన తర్వాత టైం కూడా ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత 24 అవర్స్ తర్వాత మళ్ళీ రన్ కావడము మొదలుపెట్టింది. అప్పుడు వారు ఏంటిదని ఎతికినప్పుడు బైబిల్ గ్రంథంలో వారికి దానికి సంబంధించిన యొక్క మూలాలను వారు కనుగొన్నట్టుగా చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ దినము ఈ సమయంలో ఏ శత్రువుల చేత నువ్వు బాధపడుతున్నావో భయపడుతున్నావో, నువ్వు ఏమాత్రం ఎంతమంది గుమ్ముకూడుతున్నారో, నీ శత్రువులంతా కూడా ఏకమై నీ మీద మూకుమ్మడి దాడి చేయాలని అనుకుంటున్నారో, యెహోషువాతో సెలవిచ్చిన దేవుడు నీతో సెలవిస్తున్నాడు. యెహోషువాను ధైర్యపరిచిన దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. యెహోషువాకు తోడైన దేవుడు నీకు కూడా తోడైనడు. ఎంత మాత్రమో భయపడని అవసరం లేదు. జో డర్గా ఓ మరగా, నువ్వు భయపడితే నువ్వు పిరికివాని వల్ల చచ్చిపో. అందుకనే ధైర్యము తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఏ ఒక్కరును కూడా తప్పించుకోలేడు, ఏ ఒక్కడు కూడా నీ ఎదుట నిలవనేరడు అని చెప్పిన దేవుని మాట నమ్మాలి. అంతే తప్ప మనుషుల మాటకి నీ కంటికి కనబడేది నువ్వు విశ్వసించకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము బలహీనపరచబడకూడదు, మనం బలపరచబడాలి. ఎందుకు? మనకు తోడుగా దేవుడున్నాడు, ప్రభు మనకు తోడుగా ఉండి మనకు గొప్ప విజయమును ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో యెహోషువాకు ఎదురైన యొక్క శత్రు భయము కానీ, నీకు ఎదురైన శత్రు భయము కానీ, అనారోగ్యత భయము కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, లేకపోతే ఇరుగు పొరుగు వారు కానీ, నీ పక్కవారు కానీ, నీ ముందు వారు కానీ, నీ ఇంటి వారిలో కానీ ఎవరైనా సరే నీ మీద శత్రుత్వం చేసి నీ మీద పగ తీర్చుకోవాలని, నిన్ను నశింప చేయాలని చూస్తున్నారా, ఏమాత్రం భయపడకు. నీకు తోడుగా దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీ వెంటే ఆయన ఉన్నాడు. నేను నిన్ను విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ప్రభువు సెలవిచ్చినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రభువు మాట మనము విశ్వసించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆకాశము భూమి గతించిపోవచ్చు కానీ దేవుని మాట గతించదు. గతించని ఆయన మాట మీద మనము విశ్వాసం ఉంచాలి. ఆనాడు యెహోషువాకు ఎలాంటి విజయం ఇచ్చినాడో ఈనాడు ఇప్పుడు నీకు అదే విజయం ఇవ్వబోతున్నాడు. బీ చీరప్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆనాడు తండ్రి నేను ప్రభా యెహోషువాకు ఎలాంటి గొప్ప విజయాన్ని ఇచ్చినావో తండ్రి, సూర్య చంద్రులను ఆపివేసి తండ్రి అద్భుత ఆశ్చర్యకి రీతిగా వారికి నేను విజయాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు. ఈనాడు మా ప్రియులు ఎవరైతే ఏ కష్టంలో నష్టంలో బాధలో శత్రు భయంలో ఉన్నారో తండ్రి, వారి శత్రులందరినీ హతము చేసి తండ్రి నాయన ప్రభ వారికి గొప్ప విజయం ఇచ్చేయండి తండ్రి. వారి నాయన సరిహద్దులలో సమాధానం కలగజేసి దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, ఈ మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ప్రియులైన వారికి పరిచయం చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. మీ యొక్క సాక్ష్యములను మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే రేపు ఉదయకాల సమయంలో మరి యొక్క ధైర్యం కలిగించే భయమును తొలగించే వాక్యము ద్వారా వాగ్దానం ద్వారా మనం కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.